నిజానికి ఇలాంటి సమావేశం ఒకదాన్ని పౌరాతుల సంఘం ఏర్పాటు చేయాలని అనుకున్నాం. అయితే ఆ నిర్ణయం మార్చుకున్నాం. తర్వాత కొంతమంది మేధావులు కలిసి ఈ రౌండ్ టేబుల్ని ఇవాళ ఏర్పాటు చేయడం అభినందించదగిన అంశం. మధ్య భారతంలో ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహారు రాష్ట్రాల్లో ఎలాంటి ఘటనలు జరిగినా కానీ, అంటే రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్నా, కార్మికులను ఉన్నపదంగా ఉద్యోగం నుంచి పీకి పడేసిన, అక్కడ ఎలాంటి ఘటన జరిగినా కానీ, ముఖ్యంగా ఎన్కౌంటర్ జరిగినప్పుడు పౌర హక్కుల సంఘంతో పాటుగా జాతీయ స్థాయిలో ఉన్న సిడిఆర్ అనే సంస్థ తరఫున మేమందరం నిజ నిర్ధారణ చేసి రిపోర్టులను ప్రపంచానికి తెలియజేశాం. అది ఎప్పటి వరకు సాగింది? 2020 వరకు పోగలిగాం. 2020 తర్వాత ప్రభుత్వాలలో వాళ్ళ ఆలోచనలో గణనీయమైన మార్పు వచ్చిన తర్వాత లొంగిపోయిన నక్సలైట్ల కుటుంబాలను కానీ, లేకపోతే మరి ఏ ఇతర శక్తులను పోలీసులు స్వయంగా వాళ్ళ వెనుక ఉండి మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వండి. 2 సంవత్సరాల మేము ఇప్పటి వరకు కూడా జార్ఖండ్, బీహారు, ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రాలను సందర్శించలేదు. ఆపేసి వెనక్కి పంపించేసారు. పైగా దాడులు చేయడానికి మీదికి వచ్చారు వాళ్ళు. అయితే ఇప్పుడు మళ్ళీ వైమానిక దాడులు ఎప్పుడైతే మొదలు పెట్టిందో, ఈ దాడులు మొదలయ్యాయి కనుక ఇక నిర్బంధం అనేది అత్యున్నతమైన స్థానాన్ని, భయంకరమైన రూపాన్ని సంతరించుకున్నందుకు తప్పనిసరిగా పోవాలని నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం జరిగినందుకే మేము ఇలాంటి సమావేశం యొక్క ప్రయత్నం వచ్చిన తర్వాత చేద్దామని అనుకున్నాం. ఫిబ్రవరి 1 నాడు బయలుదేరుతా ఉన్నాం. మేధావులకు సవినయంగా చెప్తున్నది ఏంటంటే, ఏ రకంగా అయినా సరే మళ్ళీ ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే మళ్ళీ ఉంది. వస్తే రిపోర్ట్తో వస్తాం, లేదంటే ఇదిగో జైలుకి వెళ్ళిన బలాలని ఇలాంటి ఇక్కడే ఉన్నారు, జైలుకన్నా వెళ్తాం, లేదా పుట్టి చేతులతోనైనా వస్తాం. ఆ మధ్యలో వదిలేస్తే ఎందుకు? 3 కలిపినప్పుడు మళ్ళీ ఇదే మేధావి వర్గం ఇక్కడే కూర్చొని వాటిని బయట పెట్టాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈ నెల 7వ తారీఖు నాడు అమిత్ షా ఒక ప్రకటన చేశారు. అక్కడెక్కడ ఛత్తీస్గఢ్ రాయపూర్లో మొత్తంగా నక్సలైట్ ఉద్యమాన్ని అతి కిరాతకంగా అణిచివేస్తాను అనే ఒక ప్రకటన చేశారు. చాలా మంది హోమ్ మినిస్టర్లు అలాంటి ప్రకటనలు చాలా చేశారు, కానీ ఎక్కడ కూడా ఆ ఉద్యమం అణిచివేయబడలేదనేది గుర్తుపెట్టుకోవాలి. అయినప్పటికీ 7 నాడు ప్రకటన చేశాడో లేదో, 11 నాడు వైమానిక దాడులు మొదలయ్యాయి. మిత్రులారా, ఈ వైమానిక దాడులు అనేది ఇవాల్టివి కాదు, చాలా కాలంగా అవి కొనసాగుతున్నాయి. కాకపోతే ఈసారి దానికి ప్రత్యేకత, విశిష్టత సంతరించుకున్నది ఏంటంటే, ఇవాళ సైన్యమే హెలికాప్టర్ల నుంచి బాంబులు వేశారు. డైరెక్ట్ గా భారత సైన్యం భారత ప్రజల మీద యుద్ధం చేయటం అనేది మేధావుల మీద, ఇవాళ ఆలోచనల మీద ఒక పెద్ద సవాలుగా ఉంది. దీన్ని ఎదుర్కొనేది కేవలం మేధావి వర్గం మాత్రమే. ఆదివాసీలు యుద్ధానికి తగు రీతిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళ లెవెల్లో వాళ్ళు తిప్పి కొడతా ఉన్నారు. వాళ్ళకు కావాల్సిందల్లా ఇవాళ మేధావి వర్గం యొక్క సంపూర్ణమైన సపోర్ట్ కావాలి. ఏ దేశ పరిపాలన అయినా సరే, ఏ దేశ సంక్షేమమైనా సరే మేధావి వర్గం ఆలోచన మీద ఉంటుంది. మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయించిన తర్వాత పోవటానికి కూడా చాలా మంది మేధావులను అడగాలని కూడా అనుకున్నాం. మరొకసారి మనం చేస్తున్నాం, రావాల్సిన వాళ్ళు రావాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ మీ ముందు ఉంటామని తెలియజేస్తాం.